దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీకా రవాణా ఊపందుకుంది. కేంద్రం నుంచి కొనుగోలు ఆర్డర్ పొందిన సీరం భారత్ బయోటెక్ సంస్థలు 24 నగరాలకు టీకా డోసులు చేర్చాయి. ఈ మేరకు ఆయా సంస్థలు ఓ ప్రకటన విడుదల చేశాయి. మరోవైపు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ బ్రెజిల్కు టీకా సరఫరా చేసేందుకు అక్కడి కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోవాక్సిన్ కోవిషీల్డ్ టీకాల రవాణా తుది దశకు చేరుకుంది. ఈ నెల 11న 6 కోట్లకు పైగా కరోనా టీకా డోసులకు కేంద్రం కొనుగోలు ఆర్డర్ చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1300 కోట్లు ఖర్చు చేస్తోంది. తొలి దశలో 3 కోట్ల మందికి టీకా వేయనున్నారు. అందులో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నారు. తొలి దశలో 55 లక్షల కోవిడ్ టీకా డోసులకు కొనుగోలు ఆర్డర్ పొందిన భారత్ బయోటెక్ 11 నగరాలకు కోవాక్సిన్ టీకాను విజయవంతంగా సరఫరా చేసింది. పటిష్ట భద్రత, ప్రత్యేక జాగ్రత్తల మధ్య కోవాక్సిన్ టీకాలను కార్గో విమానాల ద్వారా పంపారు. గన్నవరం, గువాహటి, పట్నా, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, పుణె, భువనేశ్వర్, జైపుర, చెన్నై, లక్నౌ నగరాలకు టీకా చేరినట్లు భారత్ బయోటెక్ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 55 లక్షల కోవాక్సిన్ టీకా డోసులకు కొనుగోలు ఆర్డర్ పొందిన భారత్ బయోటెక్ అందులో 16.5 లక్షల డోసుల్ని ఉచితంగా అందిస్తోంది. కోవాక్సిన్ సరఫరా కోసం బ్రెజిల్ కంపెనీతోనూ ఒప్పందం చేసుకున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ బుధవారం ప్రకటించింది. బ్రెజిల్లో టీకా సరఫరా కోసం ప్రిసిసా మెడికమెంటోస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజ ఫార్మా సంస్థ, భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా కరోనా టీకా కోవాక్సిన్ ను అభివృద్ధి చేశాయి. మరోవైపు కోవిషీల్డ్ టీకా కూడా 13 నగరాలకు సరఫరా చేసినట్లు సీరం సంస్థ తెలిపింది. లక్నౌ, కొచ్చిన్, చండీగఢ్, గోవా, బెంగళూరు, భోపాల్, రాయ్పూర్, అగర్తల తదితర నగరాలకు టీకా సరఫరా చేసినట్లు ప్రకటించింది. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికాతో కలిసి పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సీరం సంస్థ కోవిడ్ టీకా కోవిషీల్డ్ ను అభివృద్ధి చేసింది. ఈ నెల ఆరంభంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ డిసిజిఐ కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించింది.